హలో ఎవరీవన్ హౌ ఆర్ యు ఆల్ ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్ లాస్ట్ క్లాస్ లో మనం హో లుక్ ఎట్ ద మూన్ ఆ రైమ్ గురించి మనం చెప్పుకున్నాం ఇంకా ఆ రైమ్ చెప్పుకొని ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఆన్సర్ రాయాలో మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇన్ టుడేస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ద మీనింగ్స్ అండ్ ద ఇంకా ఆపోజిట్ వర్డ్స్ అండ్ రిమైనింగ్ గ్రామర్ అండ్ టైమ్ ఇస్ లెఫ్ట్ We will go to the second lesson. So, first, all of you take page number 24. Under first to page number 24, dear Nana. Kar jodandi rhyme kinda questions unnai kada. Questions kinda manaki let's learn ani grammar part ichadu. First to meanings chuddam. Meanings. Shine. Shine ante enti? Shine ki meaning glow. Ante baga kantini ivatam, meravatam. Baga bright ga glow avatam. Next. సెకండ్ వన్ ఇస్ ల్యాంప్ టెక్స్ట్ బుక్ తీసుకొని చూడాలి అందరూ పేజ్ నెంబర్ 24 ల్యాంప్ అంటే లైట్ వెలుగునిచ్చేది ఏదైనా అవ్వచ్చు కిరోసిన్ తో అవ్వచ్చు ఇంకా మన కరెంటు ఎలక్ట్రిసిటీ కూడా అవ్వచ్చు ప్రెట్టీ దాని మీనింగ్ ఏంటి లవ్లీ అంటే ఎంత ముద్దుగా ఉందంటాం కదా కొంత చిన్నపిల్లలను చూసి ప్రెట్టీ అంటే అది నర్సరీ ప్లేస్ వేర్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ నర్సరీ మీనింగ్ ఏంటంటే మనం మొక్కల్ని పెంచే ప్లేస్ ని నర్సరీ అంటాం మీకు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు కదా రోడ్ల మీద మెయిన్ రోడ్ మీద సైడ్ ఉంటాయి నర్సరీస్ సో దట్ ఈస్ మీనింగ్స్ నెక్స్ట్ గో టు ఆపోజిట్ వర్డ్స్ చూడండి ఫస్ట్ నియర్ నియర్ అంటే దగ్గర సో నియర్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి దూరం కదా దగ్గరకి ఆపోజిట్ ఏంటి దూరం కదా సో ఫార్ ఫార్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ నెక్స్ట్ హై హై అంటే చాలా పైకి పైన సో దానికి పైనకి ఆపోజిట్ ఏంటి కింద కదా సో లో నెక్స్ట్ నైట్ నైట్ అంటే ఏంటి రాత్రి రాత్రిపూట సో నైట్ కి ఆపోజిట్ ఏంటి డే టైం కదా సో డే పగలు కదా సో డే టైం బ్రైట్ బ్రైట్ అంటే చాలా ప్రకాశవంతంగా మెరవటం అప్పుడప్పుడు మీ ఇంట్లో మంచి కరెంట్ బాగుందనుకోండి కరెక్ట్ గా ఉందనుకోండి ఆ ట్యూబ్లైట్ ఎలా వస్తుంది క్లియర్ గా వస్తుంది మంచిగా లైటింగ్ ఫుల్ గా వస్తుంది అప్పుడప్పుడు పవర్ లైట్ కరెంట్ సరిగా లేదు లేకపోతే డిమ్ కరెంట్ వస్తుంది అంటారు కదా అప్పుడు లైట్ ఎలా వస్తుంది తక్కువగా వస్తుంది అంటే బ్రైట్ కి ఆపోజిట్ ఏంటి డల్ డల్ గా వస్తుందని ఇప్పుడు అప్పుడప్పుడు ఎండ రాకుండా ఎర్లీ మార్నింగ్ చాలా మేఘాలన్నీ కమ్ముకొని అయిపోయాయి అనుకోండి ఎలా అవుతుంది అది మొత్తం సరిగా లైట్ ఉండకుండా డిమ్గా కనిపిస్తుంటారు డల్ డల్ అంటారు డార్క్ డార్క్ ఆపోజిట్ ఏంటి షైన్ అండ్ లైట్ డార్క్ అంటే బాగా చీకటిగా ఉందని అంటే కరెంట్ పోతే నైట్ ఏమవుతుంది బాగా చీకటి అయిపోతుంది కదా అదే కరెంట్ వస్తే షైన్ ఇంకా లైట్ బాగా క్లియర్ గా లైటింగ్ వస్తుందని సో నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద సెంటెన్సెస్ విత్ రైట్ వర్డ్స్ ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు సెంటెన్స్ అంటే ఒక బ్లాంక్స్ లాగా ఇచ్చాడు ఇక్కడ మీకు ఈచ్ బ్లాంక్ కి టూ ఆన్సర్స్ ఇచ్చాడు సో వాటికి ఆన్సర్స్ ఏంటనేది మనం రాయాలి సో ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ ద మూన్ షైన్స్ ఇన్ ద మూన్ షైన్స్ ఇన్ ఇక్కడ ఆన్సర్స్ ఏమైనా చూడండి ద స్కై ఆర్ ద ఎర్త్ మూన్ షైన్స్ ఇన్ మూను ఎక్కడ ఉంటుంది స్కై అంటే ఏంటి ఆకాశం ఎర్త్ అంటే భూమి మీద మూన్ ఎక్కడ షైన్ అవుతుంది ఇన్ ద స్కై కదా సో ఫస్ట్ వన్ యూ షుడ్ రైట్ ద స్కై ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ ద స్కై ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ సో ద సెకండ్ వన్ ద మూన్ కెన్ బి సీన్ డాష్ ద మూన్ కెన్ బి సీన్ ఇన్ డాష్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆన్సర్ ఇన్ ద డే ఆర్ ఇన్ ద నైట్ మూన్ మనకి ఎప్పుడు కనిపిస్తుంది ఇన్ డే ఆర్ నైట్ మనకి డే టైమ్ లో కనిపిస్తుందా నైట్ టైమ్ లో కనిపిస్తుందా నైట్ టైం కదా సో వి షుడ్ రైట్ ఇన్ ద నైట్ మనకి నైట్ టైం కనిపిస్తుంది కాబట్టి ఇన్ ద నైట్ అని రాయాలి సో థర్డ్ వన్ స్టార్స్ ట్వింకిల్ డాష్ స్టార్స్ ఎప్పుడు ఉంటాయి మనకి స్టార్స్ అంటే ఏంటి తెలుసు కదా నక్షత్రాలు నక్షత్రాలు మనకి డే టైమ్ లో కనిపిస్తాయా నైట్ టైం కనిపిస్తాయా ఇన్ ద నైట్ ఆర్ ఇన్ ద డే సో నైట్ కదా మనకు కనిపించేది సో వి షుడ్ రైట్ ఇన్ ద నైట్
నెక్స్ట్ ద మూన్ లుక్స్ లైక్ ఏ డాష్ స్టోన్ ఆర్ ల్యాంప్ మనకి మూన్ మూన్ అంటే ఏంటి చంద్రుడు చందమామ చందమామ మనకి ఎలా కనిపిస్తాడు ఒక రాయిలాగా కనిపిస్తాడా లేకపోతే ఒక లైట్ లాగా కనిపిస్తాడా మనకి చంద్రుడి నుంచే కదా నైట్ లైటింగ్ వచ్చేది లేకపోతే చంద్రుడు లేకపోతే మనకంతా డార్క్గా ఉంటుంది కంప్లీట్గా అసలు అంటే మనకి ముందున్న కరెంట్ పోతే ఎలా ఉంటుంది మన సిచ్యువేషన్ ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ మనకి పైన మూన్ లేకపోతే అప్పుడు కూడా అలాగే ఉంటుంది అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కనిపించరు కరెంట్ లేకపోతే సో మూన్ లైట్ వల్ల మనకి ఒక ల్యాంప్ లాగా అంటే ఒక లైట్ ఇస్తుంది కదా సో ద మూన్ లుక్స్ లైక్ ఏ ల్యాంప్ నెక్స్ట్ చిల్డ్రన్ డాష్ ద మూన్ చిల్డ్రన్ డాష్ ద మూన్ ఇక్కడ ఏమిచ్చాడు లైక్ ఆర్ హేట్ లైక్ అంటే ఏంటంటే ఇష్టపడటం హేట్ అంటే ఇష్టపడకపోవటం సో పిల్లలకు మీకు మూన్ అంటే ఇష్టమా కాదా మూన్ అంటే ఇష్టమే కదా ఎవరికైనా ఎందుకంటే వైట్ కలర్లో బాగా గ్రౌండ్ సర్కిల్ లాగా బాగుంటుంది కాబట్టి అందరికీ ఇష్టమే సో లైక్ చిల్డ్రన్ లైక్ ద మూన్ సో దిస్ ఈస్ ద గ్రామర్ పార్ట్ హియర్ ఇన్ ద గ్రామ్ రైమ్ సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద సెకండ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 25 ద నెక్స్ట్ పేజ్ సో గ్రామర్ పార్ట్ ఇవంతా మీరు మీ బుక్లో ఫిల్ చేసుకోండి ఓకే సో ద సెకండ్ లెసన్ నేమ్ ఈస్ మ్యాజిక్ వెల్ మ్యాజిక్ అంటే ఏదైనా అద్భుతం లాంటిది వెల్ అంటే బావి దాంట్లో ఉన్న అద్భుతం ఏంటో చూద్దాం ఆ బావిలో ఉన్న అద్భుతం ఏ ఫాక్స్ బిగన్ టు స్టార్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఒక ఫాక్స్ ఉందంట ఊర్లో ఆ ఫాక్స్ బిగన్ టు స్టార్ స్టార్ అంటే బాగా ఆకలి అవ్వటం స్టార్ అనే వర్డ్ అండర్లైన్ చేసుకున్నాను మీ టెక్స్ట్ బుక్ లో స్టార్ స్టార్ అంటే ఆకలిగా ఉండటం ఆకలి అవ్వటం స్టార్ అంటే ఆకలి అవ్వటం అని ఫాక్స్ బిగన్ టు స్టార్ డ్యూ టు ల్యాక్ ల్యాక్ అంటే లేకపోవటం ల్యాక్ ఎల్ఏ సీకే ఈ ల్యాక్ కాదు ఎల్ఏ కేహెచ్ కాదు ల్యాక్ అంటే ఈ ల్యాక్ అంటే లక్షలు లక్ష రూపాయలు ఇది ఈ ల్యాక్ అంటే లేకపోవటం ఏదైనా లేనప్పుడు ల్యాక్ ఆఫ్ ఫుడ్ ల్యాక్ ఆఫ్ వాటర్ అంటారు కదా ల్యాక్ అంటే ఎల్ఏ సీకే ల్యాక్ లేకపోవటం ఈ ఫాక్స్ బిగన్ టు స్టార్వ్ డ్యూ టు తన దగ్గర ఫుడ్ దొరకకపోయేసరికి అది చాలా ఆకలి ఆకలి అవుతుందంట దానికి ఐ థాట్ ఇట్ థాట్ దట్ ఇట్స్ బెటర్ టు డై దెన్ స్టార్వ్ అప్పుడు ఆ ఫాక్స్ ఏమనుకుంది ఇట్ థాట్ దట్ ఇట్స్ బెటర్ టు డై అంటే ఆకలి తట్టుకోలేక ఉండటం కంటే ఇట్ థాట్ ఇట్ బెటర్ టు డై చనిపోవడమే మేలు అనుకుందంట అండ్ జంప్డ్ ఇన్ టు ద వెల్ జంప్ అంటే తెలుసు కదా మీకు దూకటం జంప్ చేయడం అండ్ జంప్డ్ ఇన్ టు ద వెల్ ఆ బావిలోకి దూకిందంట ఒక అక్కడ దగ్గరలో ఉన్న ఒక బావిలోకి దూకింది సో టు ఇట్స్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం సడన్ గా అవ్వడం అనుకోని విధంగా జరగడం సర్ప్రైజ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా గేమ్ ఆడుకుంటున్నాం అనుకోండి సరేగా బాల్తో ఆడుకుంటున్నాం ఓకే బాల్తో ఆడుకున్నప్పుడు ఏమైంది బాల్ ఒక దగ్గరికి పోయింది బాల్ ఒక దగ్గర పోయినప్పుడు ఏమవుతుంది మీరు ఆ బాల్ వెతకడానికి వెళ్తారు సో మీకు అప్పుడు ఏమవుతుంది ఆ బాల్తో పాటు ఇంకో బాల్ దొరుకుతుంది సో దట్ ఈస్ ఏ సర్ప్రైజ్ మీకు తెలియంది ఊహించింది జరగడం సర్ప్రైజ్ అంటే ఊహించినట్టు విధంగా జరగడం టు ద సర్ప్రైజ్ ద ఫాక్స్ ఫౌండ్ ఏ ఫ్యాట్ ఎలిఫెంట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెల్ టు ఇట్ సర్ప్రైజ్ దానికి సర్ప్రైజ్ ఏం జరిగిందంటే దాంట్లో ద ఫాక్స్ ఫౌండ్ ఏ ఫ్యాట్ ఎలిఫెంట్ ఈ ఫాక్స్ కి ఫస్ట్ ఉన్న ఫాక్స్ కి వెల్ల దూకినప్పుడు ఒక ఫ్యాట్ ఎలిఫెంట్ అంట ఎలిఫెంట్ అంటే ఏంటి ఎలిఫెంట్ అంటే ఫ్యాట్ ఎలిఫెంట్ ఏనుగు ఒక లావుగా ఉన్న ఏనుగు కనిపించిందంట విచ్ ఫెల్ ఇన్ టు ద వెల్ బై మిస్టేక్
ఏదో ఫ్యాట్ ఎలిఫెంట్ అనుకోకుండా చూసుకోకుండా దాంట్లో ఆ వెల్లు అంటే ఆ బావిలో పడిపోయింది. ఈ ఫాక్స్ దాంట్లో దూకినప్పుడు అక్కడ ఈ ఫ్యాట్ ఎలిఫెంట్ కనిపించింది. ద ఎలిఫెంట్ ఫ్రైటెండ్ బై ద సడన్ ఫాల్ ఆఫ్ ద ఫాక్స్ ఓవర్ ఇట్ అండ్ ఫెల్ డెడ్. ద ఎలిఫెంట్ ఫ్రైటెండ్ అంటే ఫ్రైటెండ్ అంటే భయపడటం. ఫ్రైటెండ్ అండర్లైన్ చేసుకోండి. ఫ్రైటెండ్ కూడా ఫ్రైటెండ్ అంటే బాగా భయపడటం భయపడటం. సడన్ గా ఫాక్స్ వచ్చి ఆ బావిలో దూకేసరికి ఏమైంది? ఎలిఫెంట్ భయపడింది. బై ద సడన్ ఫాల్ ఆఫ్ ఫాక్స్ ఓవర్ ఇట్ ఈ ఫాక్స్ దూకడం దూకడం వచ్చి జంప్ చేసింది కదా ఫ్యాట్ ఎలిఫెంట్ మీద దూకిందంట. సో అది వెంటనే భయపడి ఇట్ ఫెల్ డెడ్ చనిపోయింది. ఓకే, ద ఫాక్స్ ఏట్ ద ఎలిఫెంట్. అప్పుడు ఏం చేసింది? ఎలాగూ ఏనుగు చనిపోయింది కదా. అప్పుడు ఫాక్స్ కూడా ఆల్రెడీ ఆకలితో ఉంది కదా, అంటే ఇట్ ఈస్ స్టార్వింగ్ కదా, అంటే ఆకలితో ఉండేసరికి ఏమైంది? ఆ ఎలిఫెంట్ ని తినేసింది. ఏట్ ద ఎలిఫెంట్ కేమ్ అవుట్ ఆఫ్ ద వెల్ బై క్లైంబింగ్ ద స్టెప్స్ ఇన్ ద వెల్. అక్కడ తినేసి ఆ ఎలిఫెంట్ మొత్తాన్ని తినేసి కేమ్ అవుట్ ఆఫ్ ద వెల్, ఆ బావిలోంచి బయటకు వచ్చింది. ఇట్లా ఆ బావిలో ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయంటే, ఇక్కడ మీకు ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ చూడండి, బావిలోకి ఫాక్స్ దూకింది, లోపల ఆల్రెడీ ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ మీద దూకేసరికి అది భయపడి చనిపోయింది. అప్పుడు ఫాక్స్ ఎలిఫెంట్ ని తినేసి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి మీకు ఈ కార్నర్ లో, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసింది. నియర్ ద వెల్ ఏ మంకీ లివ్డ్ ఆన్ ఏ ట్రీ విచ్ విట్నెస్డ్ ద ఫాక్స్ విచ్ జంప్డ్ ఇన్ టు ద వెల్ అండ్ రిటర్న్ ఫ్యాట్ ఆఫ్టర్ 3 డేస్. నియర్ ద వెల్ అక్కడే ఆ బావి దగ్గరలోనే ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు దగ్గర ఒక మంకీ ఉండేది. ట్రీ విచ్ ఆ చెట్టు దగ్గర నుంచి ఆ మంకీ ఆ ఫాక్స్ లోపలికి దూకడం, ఇంకా అది ఎలిఫెంట్ ని తినడం, మళ్ళీ మంచి లావుగా అయ్యి బయటికి రావడం మొత్తం చూసింది. ఫాక్స్ దూకి 3 డేస్ తర్వాత చాలా లావుగా వచ్చిందంట బయటికి, ఎందుకంటే ఆ ఎలిఫెంట్ ఒక్కటే ఉంది కదా, మొత్తం ఫాక్స్ తినేసింది. దాన్ని తినేసి 3 డేస్ తర్వాత చాలా ఫ్యాట్ గా అయిందంట ఫాక్స్. అప్పుడు ద మంకీ థాట్ దట్ దేర్ మస్ట్ బి సమ్ మ్యాజిక్ ఇన్ వెల్ అండ్ పీపుల్ ఇన్ సైడ్. అప్పుడు ఆ మంకీ ఏమనుకుంది, రే ఫాక్స్ వెళ్లేటప్పుడు దూకింది, అప్పుడు చాలా బక్కగా ఉంది, ఫాక్స్ దూకి అసలు మళ్ళీ ఎంత లావుగా అంటే మంచి పర్సనాలిటీతో బయటకు వచ్చింది కదా, సో అక్కడ ఏదైనా మ్యాజిక్ ఉండొచ్చు. అంత అట్లా అయిందంటే వెల్లో ఏముంటుంది, మామూలుగా ఉంటే వాటర్ ఉంటాయి, సో వాటర్తోనే అంత లావు అయిందా? లేదు, కాకపోతే వచ్చింది కదా అంత లావుగా. వచ్చేసరికి దానికి ఏమనిపించింది, అరే బావిలో ఏదో మ్యాజిక్ ఉంది అని అనిపించి పీపుడు, పీపుడు అంటే వెళ్ళి తీక్షణంగా చూస్తుంది అక్కడ, అంటే చాలా కాన్సన్ట్రేటెడ్ అసలు బావిలో ఏముందని. ఇట్ ఫౌండ్ ద రిమైనింగ్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ అండర్స్టూడ్ వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. వెళ్ళి అక్కడ చూసేసరికి ఏం దొరికిందని ఏం కనిపించింది, ఇట్ ఫౌండ్ రిమైనింగ్. రిమైనింగ్ అంటే మిగిలిన, రిమైనింగ్ రిమైనింగ్ అంటే మిగిలిన. రిమైనింగ్ పార్ట్ రిమైనింగ్ ద రిమైనింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎలిఫెంట్ అండ్ అండర్స్టూడ్ వాట్ మైట్ హావ్ హ్యాపెండ్. అది వెళ్ళగానే వెల్ దగ్గరికి వెళ్ళి చూడగానే దాంట్లో సగం తినేసింది కదా మిగిలిన ఎలిఫెంట్ కనిపించి, అప్పుడు తను అర్థం చేసుకుంది అసలు అరే ఏమై ఉండొచ్చు ఈ బావిలో, ఎందుకే ఫాక్స్ ఇలా వెళ్ళి ఎలిఫెంట్ని తింది కాబట్టి ఇంత లావైందని తను అర్థం చేసుకుంది. షార్ట్లీ ఏ సాడ్ రాబిట్ అరైవ్డ్ దేర్. కొంచెం సేపట్లోనే ఒక రాబిట్, రాబిట్ అంటే తెలుసు కదా మీకు, కుందేలు. రాబిట్ రాబిట్ అంటే ఏంటి, కుందేలు. కుందేలు ఒక బాధపడుతూ వచ్చిందంట అక్కడికి. ద మంకీ ఆస్క్డ్ ద రాబిట్ ద రీజన్ ఫర్ ఇట్స్ సారో. అప్పుడు ఆ బాధపడుతూ వస్తుంది కదా రాబిట్, దాన్ని మంకీ చూసి అడిగింది, ఏ రాబిట్ రాబిట్ నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు? సారో అంటే బాధపడటం, సారో సారో అంటే బాధపడటం. సారో అంటే డల్గా ఉండటం, అట్లా బాధపడుతూ డల్గా ఉంది. అడిగింది, ఏమైంది రాబిట్ నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు, డల్గా ఉన్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. ద బేర్ కిల్డ్ అండ్ ఏట్ మై చిల్డ్రన్. బేర్ అంటే తెలుసు కదా ఎలుగుబంటి,
ఎలుగుబంటి ఆ రాబిట్ వల్ల పిల్లల్ని రాబిట్ కుండే పిల్లలు ఉంటాయి కదా ఆ పిల్లల్ని చంపి తినేసిందంట మొత్తం. ఐ డిసైడెడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ సెట్ ద రాబిట్ సాడ్లీ. అప్పుడు ఆ బియర్ నా పిల్లల్ని అంటే నా చిల్డ్రన్ నా కిడ్స్ మొత్తాన్ని తినేసింది కదా చంపి. నేనేమనుకుంటున్నా అంటే తనకి ఆ బియర్ కి అంటే ఆ ఎలుగుబంటికి నేను ఒక గుణపాఠం నేర్పించాలి అనుకుంటున్నాను. అంటే అసలు తను చేసింది తప్పు అని తను తెలుసుకొని బాధపడేలా చేయాలి అనుకుంటున్నాను అని మంకీకి చెప్పింది. ఎలా చెప్పింది? సెట్ ద రాబిట్ సాడ్లీ, చాలా బాధపడుతూ చెప్పింది. డోంట్ వర్రీ, లీవ్ ద టాస్క్ టు మీ, సెట్ ద మంకీ. అప్పుడు మంకీ ఏం చెప్పింది? నువ్వేం బాధపడకు, డోంట్ వర్రీ అంటే నువ్వేం బాధపడకు, లీవ్ ద టాస్క్ టు మీ, ఆ పని నేను చూసుకుంటాను, సెట్ ద మంకీ. ఎవరు చెప్పారు ఇట్లా? నువ్వేం బాధపడకు, నువ్వు చెప్పిన పని అయ్యేలా నేను చూస్తాను అని ఆ మంకీ రాబిట్ ని ఓదార్చింది. సో అసలు మంకీ ఏం చేయాలనుకుంది, తన ప్లాన్ ఏంటి? తను ఆ బియర్కి ఆ లెసన్ అంటే ఒక గుణపాఠం ఎలా నేర్పిస్తుంది అనేది వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. ఇంకా మీకు అండర్లైన్ చేశాను కదా కొన్ని హార్డ్ వర్డ్స్, అవి మీరు ఓన్గా స్పెల్లింగ్స్ నేర్చుకోండి. ఇవి ఇక్కడ రాసిన బ్లాంక్స్ కూడా ఫస్ట్ గ్రామర్ పార్ట్లో ఫిల్ చేసుకోండి. లెసన్ కూడా ఒకసారి చదవండి, మీకు చదవడం ఈజీగా అర్థమవుతుంది. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. బై.